గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ జగ్గయ్యపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా జమికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 6 సంవత్సరాల క్రితం జమికుంట నుంచి కరీంనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారని, పనులు నత్తనడకన సాగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప పనులు మాత్రం పూర్తి కావటం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించి నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామాన్ని దిగ్బంధించి రాకపోకలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించారు. మడుచుకులేదు, జనాన్ని మడుచుకోలేదు. ముంగడ మూడు వెనక మూడు కార్లు పోతే ఆరని కొట్టు కూడా పోతారు. అంటే ఊళ్ళో దిగింది లేదు, పని చేసేయలేదు. 6 సంవత్సరాల సంది ఒక్క గింత 5 పదల పని చేసేయలేదు. ప్రతిదానికి పెంచు 45 కిలోల బత్త చేసా, 350 చేసా. ఆటో గిడిగిడి పోదామంటే రాళ్ళ వాళ్ళ ఆటోలలో టైర్ మార్చుడు మందు మార్చుడు వాళ్ళు 20 రూపాయలు పెంచి 5 కిలోమీటర్లు 3 సంవత్సరాలు అవుతాయి. 3 సంవత్సరాలు టైర్ మొన్న వేసిన 2000 బట్టి ఇప్పుడు బండ్లు లేక నడిచిపోతాం. టైర్ పంప్ సరే ఏం చేస్తారు కండక్టర్ అట్ట చేస్తాను వీళ్ళు ఇటు చేస్తారు. మరి వాళ్ళు కమిషన్లకే మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో మరి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలా? ఈ రోడ్డు నిలబడినప్పుడు కంప్లీట్ కావాలి, లేకపోతే కవర్ తారు ఏం చేస్తాం? బస్సులు బండ్లు మొత్తం రాకుండా చేస్తే మాకు ఈ 3 నెలల్లో మాకు రోడ్డు మంచిగా కావాలి. 3 సంవత్సరాలు అయితే దుబ్బా ఇండల వడబట్టి పొండగండ్లకు చిన్నలకు పెద్దలకు ముసలకు కాంచలి మొత్తం రోగాలు వచ్చి చచ్చిపోతాను. పట్టింపు చేస్తారు జగ్గయ్యపల్లి ఊళ్ళో ప్రజల యొక్క సమక్షంలో ఈ గ్రామంలో రోడ్డును పెకిలించి సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టరు మొండి వైఖరితో పనులు చేపట్టడం లేదు. జమ్మికుంట నుండి కర్మార్ రోడ్డు సంబంధించిన అదే విధంగా ఉన్నది. అంతేకాకుండా జగ్గయ్యపల్లి నుండి బేది కలిగిపోయే రోడ్డు కూడా రోడ్డు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ యొక్క రోడ్డు సైడ్న ఉన్న ఇళ్లలో మొత్తం దుమ్ము లేచి రోజుకు 4 సార్లు ఊడ్చినా కూడా దుమ్ము పోయే పరిస్థితి లేదు. దీని ద్వారా ప్రజలకు దుబ్బ వలన శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి.